వేములవాడ అర్బన్ మండలంలోని మిడ్ మానేరు ముంపు బాధితులు కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మధ్య మానేరు ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏళ్లు గడుస్తున్నా పరిహారం రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిరసన తెలిపిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు త్వరితగతిన పరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు స్పందించలేదని పేర్కొన్నారు. కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సంకేపల్లి ఉదయ ఘోష కంటి ధారతోడి నిర్మిస్తున్న సమస్య ఇది. గత 18 సంవత్సరాల నుంచి 2007లో స్టార్ట్ అయింది సమస్య ఇది. ఎల్ఎంఆర్ అని మీడియా స్టార్ట్ అయింది. మొత్తం సర్వం భూములు గుంజుకున్నారు, సర్వం జాగాలు గుంజుకున్నారు. ఏం లేకుండా డ్యాముల పోయినాయి. మళ్ళీ ఆర్ఆర్ ప్యాకేజ్ అని ఇక్కడ ఉండే కూడా భూములు ఇళ్ళకు తీసుకున్నారు స్వామి. ఇళ్ళకు తీసుకున్నారు, ఇళ్ళకు లేదు. ఏమి ఒక పన్నించి కూడా భూమి లేకుండా ఇచ్చారు. నివాసించినప్పుడు ఓన్లీ ఒక ఇల్లే ఉండే. ఆ ఇల్లు పై శాస్త్రానికి ఇల్లు కట్టుకుంటే ఒక రెండు కూడా జాగిచ్చారు. ఇంకా ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇళ్ళ పై శాస్త్ర కట్టుకున్నాను చాలా మంది చూస్తున్నారు. కాబట్టి ఇళ్ళ పై ఇవ్వలేదు కానీ 15 సంవత్సరాలు కాల వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం, మొండి ప్రభుత్వం చాలా చాలా కోసపడుతున్నాం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి సంకేపల్లి ముంపు సమస్యలను మరి ప్రతి ఒక్క విలేజ్ ముంపు సమస్యలను ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అందరికీ ఇళ్ళ పైసలు రావాలని సమన్యంగా మనం చేస్తున్నారు.